ధ్యాన్ చేసొచ్చు. 10 మంది పోరగాళ్ళని కాన్వెంట్ స్కూల్లో చదివించడం అంటే మాటలానే. వాళ్ళకి డ్రెస్సులు, షూలు, బెల్ట్లు, టైలు, పుస్తకాలు, ఇంకా రాసుకోనికి పెన్సిళ్ళు, చెక్కనికి షార్పెన్లు, తుర్పనికి రబ్బర్లు. కనీసం ఒక్కోనికి 2,000 వేసుకున్నా నెలకి 20,000 అవుతాయి. 20,000? అవెక్కడి నుంచి తేవాలరా? సింపుల్ భయ్యా, బ్యాంక్లో 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిటే, 2% ఇంట్రెస్ట్ వేసుకున్నా నెలకి 20,000 వచ్చేస్తాయి. 10 లాక్సా? ఇంత షార్ట్ టైంలో మనీ గెయిన్ చేయడం ఎలారా? ఇన్స్టెంట్ మనీ కావాలంటే కొన్ని కొన్ని మార్గాలు ఉంటాయి. గవేంటంటే రేస్లు ఆడొచ్చు. కుంటి గుర్రం పైన మనం పందం కట్టినా ఆ గుర్రమే గెలవాలి. ప్యాకెట్ కూడా ఆడచ్చు. 3 ముక్కలు ఆట ఆడినా కానీ ఆ 3 ముక్కలు మనకే పడాలి. రే దొబ్బక్రా, మ్యాటర్ చెప్పు. పేరు లవకుమార్. అప్పగిస్తే 25 లక్షలు. సపోజ్ పర్ సపోజ్ గిట్ల తప్పిపోయిన పోరగాడు కూడా మనకే దొరకాలి. అంటే టోటల్గా 0 సూడ్ ఉండాలి. అంతేనంటావా? అంతే భయ్యా, అంతే. ఇంట్లో పైసలు లేక ఐటమ్స్ అన్ని OLX.in లో అమ్ముతున్నామన్న. ఇంట్లో పెన్లలేము, ఐటమ్స్ వద్దు, పైసలేమొద్దు అంటుండ్రు. ఇప్పుడేం చేద్దాం? ఏదన్నా క్రైమ్ చేసి క్యాష్ సంపాదిద్దామన్న. అయితే సుపారీ తీసుకొని మర్డర్ చేద్దామా? అన్నా వద్దన్నా, మనం జైలుకు పోతే మనం లోపల మా పెండ్లాలు బయట అసలు ఇయ్యాలి. రేపు దీనివల్ల మంచిగా లేవు. అవునా? అయితే ల్యాండ్ సెటిల్మెంట్ చేద్దాం, ఖాళీగుండ జాగాని కబ్జా చేసి అమ్ముకుందాం. ఊకన్నా మజా చేస్తావా? హైదరాబాద్ లో ఖాళీ జాగా యాడుంది? ఉందే అనుకో, ఈ వాడి 10-20 సార్లు కబ్జా అయ్యే ఉంటది. మరేం చేద్దాంరా? కిడ్నాప్ చేద్దామన్నా. కిడ్నాపింగ్? అవునన్నా, బాగా పలిసిన పోరగాళ్ళని చూసి కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేద్దాం. ఒకవేళ పోలీసులు గిట్ట చెప్తామన్నారనుకో, సంపుదామని బెదిరిద్దాం. అప్పుడు దెబ్బ కొడుకులు పైసలు తెస్తారు, అప్పుడు అందరం చెప్పుకుంటామన్నా. ఎట్లాగుంటే నేను కట్టరే సైదాగుండ్రి. డబ్బుతో ఇంత అవసరం ఉంటుందని, డబ్బు వల్లే లైఫ్లో వైఫ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా. అయ్యా, ప్రాబ్లమ్లు పదే పదే గుర్తు చేసుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఏం లేదు. సాగదీసినంత మాత్రం సాల్వ్ కావు, కానీ జరిగేటప్పుడు జరుగుతాయి. అంతే కదా. అయ్యా పేపర్లు బాబు, పట్టుకుంటే 25 లక్షలే. 25 లక్షలు కళ్ళు ముందుంటే అలా నిలబడతావేంట్రా? అదా కరెక్ట్. గ్రహచారం గంటా మారేతో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా. నడవండి భయ్యా. అన్నా, ఆ పోరడు బెంచ్ నుంచి దిగిందంటే వాడి రేంజ్ ఏంటో అర్థం చేసుకో. దాన్ని కిడ్నాప్ చేద్దాం, 20 లక్షలు డిమాండ్ చేద్దాం. 20 లక్షలు ఏంట్రా, 50 లక్షలు డిమాండ్ చేద్దాం. డేయ్ స్మోక్ మాన్ తీసుకురా. నీ మొహల్లా ఉంది.